ఏమిటండి రాత్రి ఫ్లైట్ కి వస్తున్నారు కదా? ఫాగ్ వల్ల ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది, అందుకని రాలేకపోయాను. మానం చేసి త్వరగా రండి. ఓకే. శ్రీధర్ ఏమిటి ఎలా ఉన్నావు? ఎలా ఉన్నా గది భార్య ఉన్నది. సంథింగ్ రాంగ్ విత్ యు. ఎనీ ప్రాబ్లం? మేడం ప్రాబ్లం ఏముంది? బావగారు, నా మానం ప్రాణం పరువు ప్రతిష్ట అన్ని ఇవాళ మీ చేతుల్లో ఉన్నాయి. ఇదిగో మన శ్రీధర్ పూనుకొని నన్ను ఈ కేసులో గెలిపిస్తే నేను మా ఊళ్ళో తలెత్తి తిరుగుతాను, లేకపోతే ఈ తలకి మొండానికి ఇవాళతో రుణం తీరిపోతుంది చెప్తా. అంత మాట ఎందుకయ్యా? శ్రీధర్ నీకు మెల్లుండేగా, ఆ మాత్రం నీకు సహాయం చేయలేడా? ఏ శ్రీధర్, మనవాళ్ళు గెలవడం మనకు కావాలి, ఓడిపోయేవాళ్ళు ఎవరైతే మనకి. ఇదిగో దత్తుడు, ఉన్నది ఉన్నట్టు, జరిగింది జరిగినట్టు పూర్తిగా మనవాడుతుంది. చెంత బాబు. ఏమిటి మేనల్డ్? ఇది మర్డర్కి సంబంధించిన కేసు. మర్డరా? మీరు చేశారా? చిచే, నేను ఎందుకు చేస్తాను అన్నాడు? చెప్తా, ఆ చేసిన వాళ్ళు నేను రక్షిస్తానని నేను నమ్మకంతో చేశాను, కానీ పొగరెక్కి తప్పదాగి దొరికిపోయాను. ఆ చచ్చిపోగా మిగిలిన వాళ్ళ మీద కేసు పెట్టాను. కనుక నువ్వు నల్లకోట వేసుకుని కోర్టుకు వెళ్ళి జడ్జి గారి ముందు నిలబడి, బాబు నాయన వీళ్ళు కుక్కను కూడా చంపలేదు చంపలేరు అని చిన్న మాట చెప్పు, జడ్జి గారు నమ్ముతారు, వీళ్ళు బయటకు వదిలేస్తారు. ఈ పని నీకే సాధ్యం, ఇది నా పరువుకు సంబంధించిన విషయం చెప్తా. ఇప్పుడు నేను కోర్టుకెళ్ళి వాదించి వాళ్ళ బయటకు తీసుకొస్తే మీ పరువు వాళ్ళ ప్రాణాలు నిలబడతాయంటారు, అంతేనా? మామయ్య, నువ్వు నా మీద ఇంత నమ్మకం పెట్టి వచ్చినప్పుడు నేను కాదంటే ఏం బాగుంటుంది చెప్పు. నీ పరువే నా పరువు, నీ ప్రతిష్టే నా ప్రతిష్ట, నీ గౌరవమే నా గౌరవం, నీ బరువే నా బరువు. అబ్బా ఇది మాట కాదలుడు, రక్తపాశం చెప్తా. మామయ్య మాట, ఇప్పుడు ఈ కేసు నేను కోర్టులో బలంగా వాదించాలంటే ఈ మర్డర్ ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎప్పుడు చేశారు, ఎక్కడ చేశారు, రుజువులేమిటి, ఆధారాలు ఏమిటి, ఇవన్నీ మనకు కావాలి చెప్తా. ఎందుకు? ఎందుకంటే ఈ కేసును ఇటు అటు చేయాలి, అటు ఇటు చేయాలి, మరి కింద మీద చేయాలి, పైన కింద చేయాలి, అవి ఇవి అన్నీ చేయాలి. చెప్తా, అందాక 2 లక్షల దగ్గర ఉంచు. ఇది గుమస్తకిచ్చి. అలాగే మాట, నువ్వు నాకు అసలు విషయం చెప్పలేదు. చెప్తా. మిస్టర్ జస్టిస్, ఈ 5 ముద్దాయిలు కలిసి ధర్మవరం రామయ్యను క్రూరంగా హత్య చేశారని కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను. శాంతి భద్రతల దృష్ట్యా ఈ 5 తగు విధంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ శ్రీధర్, యు కెన్ ప్రొసీడ్. మీ పేర్లు? రామచంద్రమూర్తి అండి. సత్యమూర్తి అండి. దానయ్య అండి. గాంధీ అండి. శాంతారాం అండి. రామచంద్రమూర్తి, సత్యమూర్తి, దానయ్య, గాంధీ, శాంతారాం, ఈ పేర్లు వింటేనే నా ఒళ్ళు పులకరిస్తుంది. మీరు హత్య చేశారంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మరండి. అవునండి, ఎవరో చంపేశారు, గిట్టని వాళ్ళు మా మీద కేసు పెట్టారండి, మాకేం తెలియదండి. సో మిస్టర్ జస్టిస్, ఈ కేసు క్లియర్ గా ఓపెన్ గా ఉంది. ఇందులో వాద ప్రతివాదాలకు, క్రాస్ పరీక్షలకు, సాక్షులకు, రుజువులకు ఏమాత్రం చోటు లేదు. వీళ్ళు చెప్పేదంత అబద్ధం, వీళ్ళే హత్య చేశారు. గ్రామ కక్షల కోసం ఆ మనిషిని వీళ్ళు చిత్రవద చేసి చంపారు, దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఆడార్ ఆడార్ ఆడార్. మిస్టర్ శ్రీధర్, మీరు డిఫెన్స్ లాయర్ అనే సంగతి మర్చిపోయారనుకుంటాను. నాకు బాగా గుర్తుంది మిస్టర్ జస్టిస్, నేను డిఫెన్స్ లాయర్ని అయినా నేను డిఫెండ్ చేయవలసింది లాను గాని నేరాన్ని నేరస్తుల్ని కాదు. నేరాన్ని కప్పిపుచ్చాలని, న్యాయాన్ని కొనాలని ప్రయత్నించే డబ్బు మదాన్ని కాదు. ఆ ఉద్దేశంతోనే ఈ కేసుకు సంబంధించిన ఆధారాలన్నీ మీ ముందుంచుతాను. ఎగ్జిబిట్ నెంబర్ 1. దట్స్ ఆల్ యువర్ ఆనర్. చెప్పుడు మాటలకు, తప్పుడు సాక్ష్యాలకు న్యాయస్థానం బలికాకూడదనే ఉద్దేశంతో
వీళ్ళకి తగిన శిక్ష విధించాలని కోర్టు వారిని కోరుకుంటున్నాం. ముద్దాయిలు ఐదుగురు హత్య చేశారని మిస్టర్ శ్రీధర్ అందించిన సాక్ష్యాధారాల వల్ల రుజువైంది. ఈ ముద్దాయిలు ఐదుగురికి 14 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఈ రోజుల్లో మాలాంటి పేదవాళ్ళని చూసేది ఎవరు బాబు? తమలాంటి లాయర్లు ఉండబట్టి మాలాంటి పేదవాళ్ళకి అన్యాయం జరగకుండా ఉంది. ఎందుకంటే మేము ఏమిచ్చుకోలేము బాబు. ఇందులో నేను చేసింది ఏముందయ్యా, న్యాయం గెలిచింది అంతే. వస్తాను. బాబు ఏమిటి బాబు ఇది? ఈ దండ డ్రైవర్ చిరంజీవి కాదు, నాకు జ్ఞానోదయం కలిగించిన వెలుగుకి. ఏమిటి బాబు? మొదటి కేసులో నేను కాస్త తప్పు చేశాను. ఈ నాటి ఆశీర్వాదం ఫలించిన నువ్వు కోరుకున్న న్యాయానికి న్యాయం కలిగింది. సత్యాన్ని సమర్థించడం, న్యాయాన్ని కాపాడడం నేరమా డాడీ? షడా, నువ్వు చేసింది ఒట్టి నేరం కాదు, ద్రోహం. డిఫెన్స్ లాయర్ గా వెళ్లి ప్రాసిక్యూషన్ తరఫున వాదించావు, కోర్టు రూల్స్ ని సంప్రదాయాన్ని కాలదన్నావు, లాయర్ వృత్తికే ద్రోహం చేశావు. వృత్తికి ద్రోహం చేశానేమో కానీ ధర్మానికి మాత్రం నేను ద్రోహం చేయను. నీ మాటలు నమ్మి డబ్బులో వాడితే న్యాయమని నా మొట్టమొదటి కేసు గెలిచాను. అందరూ పొగిడారు, మీరు మెచ్చుకున్నారు, నేను గర్వపడ్డాను. నా మూలంగా ఒక అమ్మాయికి నాకు బలైపు, ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆ పాపం నా గుండెలు ఇంకా దహిస్తూనే ఉంది. మళ్ళీ తెలిసి తెలిసి ఆ పాపం చేయమంటారా? ఆ పాప నన్ను భయమంటారా? చెప్పండి. డోంట్ టాక్ లైక్ దిస్. అంతరాత్మను ఏడ్చేవాడివి, పాపం గింజుకునేవాడివి, అసలు ఈ కేసు ఎందుకు ఒప్పుకున్నావు? నేను ఒప్పుకోకపోతే వాళ్ళు మరో లాయర్ దగ్గరికి వెళ్తారు, సత్యం సమాధి అవుతుంది, పాపం జయించి తీరు. అందుకే అలా జరగకూడదనే నేను ఒప్పుకున్నాను. అంటే వాళ్ళ నేరం నిరూపించి వాళ్ళకి శిక్ష వేయించాలని ఒప్పుకున్నావు అనమాట? ఎందుకండి వాళ్ళు అంతంత మాట్లాడారు? డబ్బు కమ్ముడు పోలేదనా? మనసు చంపుకుని లక్షలు సంపాదించలేదనా? ఇంకా ఎందుకండి సంపాదన? మీ సంపాదించిన చాలదు. బాబు నేను మనిషిగా బ్రతికినవండి, వాడి మంచితనమే వాడిని కాపాడుతున్నారు. గొప్పదనాన్ని గ్రహించలేకపోతున్నారు. అదం సామాన్యుట్టండి, న్యాయానికి గొడుగు, నీతికి జెండా. చెప్తా, నా కేసు ఓడిపోయింది, ఓడిపోవాలి, మరి న్యాయం గెలవాలిగా. మరి బాబు, బుద్ధుడు పుట్టిన దేశంలో పుట్టినవాడిగా నువ్వు చేసిన పని మనసారా అభినందిస్తున్నాను. చెప్తా, ఇంతవరకు మీరు చెప్పింది చాలు, ఇక నేను చెప్పేది వినండి. చెప్తా, మీరు ఇచ్చిన 2 లక్షలు గుమాస్తా దగ్గర ఉంది, తీసుకెళ్ళండి. ఇంకెప్పుడు అన్యాయాన్ని వెనకేసుకొచ్చి గడప తప్పకండి, వెళ్ళండి. బాబు గారు చెప్తా. అక్కయ్య చూసావమ్మా, ఆ 2 లక్షలు నాకు తిరిగి వాపసు ఇస్తాట. ఏ కేసును ఫీజు కాకపోతే పెళ్లి కట్టంగా ఉంచుకోవచ్చుగా? చెప్తా. లేకపోతే కవిత నేను ఎందుకు కన్నాను, ఎందుకు పెంచాను, కన్నెపిల్లగా ఇన్నాను, నేను ఎందుకు ఉంచాను? చెప్తా. నువ్వు వెళ్ళిపోయావా, ఇంకెవరికి చెప్తాను? చెప్తా. హాయ్ సుబ్బారావు, హాస్టల్ నుంచి మాట్లాడుతున్నాను. అవును, చిక్ చిక్. ఏయ్, నిన్న ఎలా ఉందంటావా? వండర్ఫుల్, ఫెంటాస్టిక్. ఆ నీ నాక్, నీ కిక్ ఇంకెవ్వరికి రాదు. ఏం స్పీడు, ఏం స్పీడు! మొదలెట్టిన దగ్గర నుంచి చివరి దాకా ఒకటే మోత. ఆ ఓకే, సరే, బై బై, చీరియో. ఏయ్, ఓ హాయ్ డాడీ. ఎవడే వాడు? ఫుట్బాల్ ఛాంపియన్ సుబ్బారావు డాడీ. మై లవ్, మై లైఫ్, మై ఎవ్రీథింగ్ డాడీ. లరా, నీతో మాట్లాడాలి, పద. హాస్టల్ కి ఎందుకు వచ్చావు డాడీ? నా కర్మకాలి నీలాంటి కూతురు కన్నాను గనక, ఓట్లో నా కేసు ఎలాగ ఉచ్చవరమైంది. ఏ నాకు మిగిలిన ఆశల నీ కేసే. చెప్తా. నా కేసే డాడీ? చూడు, ఫుట్బాల్ వాడిని, గూటి బిళ్ళవాడిని, గోలికేల వాడిని ప్రేమించకమ్మా. 8 కోట్ల ఆస్తి, 4 బిల్డింగ్లు, 2 కొబ్బరి తోటలు, మామిడి తోట. మీ బాస్ శ్రీధర్ లేడు, వాడిని ప్రేమించమ్మా. చెప్తా. హౌ కెన్ ఇట్ బి డాడీ, ఆల్రెడీ ప్రేమించేశానే. ప్రేమించిన వాడిని పక్కన పెట్టు, నేను ప్రేమించాలి అంటున్నవాడిని నువ్వు ప్రేమించు. ఇంపాసిబుల్ డాడీ. ఆ కావాలంటే ప్రేమించినట్టు నటిస్తా. చిక్ చిక్. ఇది నాకు చాలు తల్లి. చూడు, ఈ చిక్ చిక్లు, జిగ్ జిగ్లు, బుగు బుగ్గులు మీ బావతో చెప్పి మీ బావ నిన్ను ప్రేమించేటట్టు చేసుకో. చెప్తా. చిక్ చిక్. అంటే ఏమిట్రా? ఆ కోళ్ళిక్కాయలో డాడీ చింత చెట్టు కింద ఉంటాడు. చెప్తా, పద. పట్టండి, పట్టుకురా, పట్టుకురా. పట్టిందండి, పట్టింది.
నీకు నా కూతురు కవిత తెలుసాయా? కవిత మై డార్లింగ్. డార్లింగ్ గిర్లింగ్ అన్నట్టు పళ్ళు రాలిపోతాయి. మర్యాదగా మాట్లాడు. మీరా, ఏమిటో నీకు ఇచ్చే మర్యాద? ఏ ముందు నా కూతురు కలిసిన దాంతో మాట్లాడడానికి ప్రయత్నించిన నిన్ను నీ బాల్ నీ గ్రౌండ్ లో కప్పెట్టేస్తాను చెప్పడానికి వచ్చాను. జాగ్రత్తగా ఉండు. నువ్వు చెప్పరా? తప్పకుండా ఇక నీ సంగతి ఏమిటి? అబ్బే, నా సంగతే ఉంది, నా సంగతే లేదయ్యా. ఇదిగా నీలాంటి వాడి కోసం ఎన్నాళ్ళు ఎదురు చూస్తున్నానయ్యా. నా మనసు కనిపెట్టి మా అమ్మాయి సరైన మనిషి ప్రేమించిందయ్యా. ఏం బాడి, ఇది ఊరికి టెస్ట్ అయ్యా. ఇది ఫుట్బాల్ స్వయంవరం. నీకు అరగంట ఏమి ఉందా? ఏం లేదు, నీతో విషయం మాట్లాడాలి. ఓకే పదా పదా. చిక్ చిక్, వంటగా ఏం చేస్తున్నావు బావా? బోర్ కొట్టదు? నాకేం బోర్ కొట్టదు. చిక్ చిక్ బావా, సినిమాకి వెళ్దావా? నో. పోనీ ఫుట్బాల్ మ్యాచ్ కి? నో, నాకు ఆ తిరుగుళ్ళు అలవాట్లేవు. కానీ ఫస్ట్ గెట్ అవుట్. ఏమిటి బావా, నేను గెట్ ఇన్ అంటే నువ్వు గెట్ అవుట్ అంటావు? మధ్యలో మా నాన్న నన్ను చంపేస్తున్నాడు. ఎందుకు మీ నాన్న చంపడం? నిన్ను లవ్ చేయి లవ్ చేయి అని ఒకటే ప్రాంప్టింగ్. చిక్ చిక్, ఫైనల్ గా అడుగుతున్నాను, ఏమిటి నీ నిర్ణయం? నా నిర్ణయం ఏదో నాకు ఉంది, కానీ నీ గురించి నాకే నిర్ణయం లేదు. ఇజ్ ఇట్ బావా? ప్లీజ్ ఈ మాట వచ్చి మా నాన్నతో చెప్పు. ఫుట్బాల్ మ్యాచ్ కి టైం అయింది, వెళ్ళాలి. ఆపు ఆపు. అక్కయ్య, ఆ గదిలో వాళ్ళిద్దరూ కిలకిలకిలాడుకోవడం నీ చెవులకు వినిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నా చెవుల్లో మాత్రం ఇలా గింగురు ఎత్తించేస్తోంది. చూడు, వాళ్ళిద్దరూ పెళ్లి విషయంలో ఈ పాటికి ఒక నిర్ణయానికి వచ్చేసి ఉంటారు. బయటకు వచ్చి నీకు ఆ నిర్ణయం చెప్తారు నువ్వు అని నేను ఇదివరకే అనేశాను. మన ఇద్దరం కలిసి బావగా నువ్వు అనిపించేద్దాం, చెప్తా? చిక్ చిక్, నానా బావేదో చెప్తున్నాడు, అది విని నువ్వు కాసే వెళ్ళిపో. ఏమిటి బాబు, చెప్ కాదు, నువ్వే చెప్పు. మీరు నా మీద ఏవేవో ఆశలు పెట్టుకున్నట్టున్నారు, అవేవి నెరవేరవని, కవితను నేను పెళ్లి చేసుకోవడం జరగదని, కవిత చేత ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయించడం మంచిది కాదని ఇప్పటికైనా మీరు తెలుసుకోవడం మంచిది. వస్తా. థాంక్ యూ బావా, థాంక్ యూ. నానా ఫుట్బాల్ మ్యాచ్ టైం అయింది, నేను వెళ్తున్నాను. చిక్ చిక్. ఇక్కడ అంతా చక్కబెట్టేద్దామని అక్కడ ఉన్నదంతా అమ్ముకుని నాలుడు నాలుడు అంటూ వచ్చారు. ఆకాశానికి వేసిన ఉమ్ము మన ముఖం మీద పడ్డట్టు అంత చీకొట్టేసేటండి. కోర్టులో ఇంత చేసేకాడు ఇంకా బతికున్నాడంటే వాడి మీద ప్రేమ కాదు, అభిమానం కాదు, జాలి అంతకన్నా. నా కూతురు నాడు పెళ్లి చేసుకుంటాడని నమ్మకం. ఇప్పుడు ఇంకా ఆలోచిస్తుంది దీనికి చెప్తా. ఇవాళ పేపర్ చూసావా? ఏంటి, నువ్వు ఎంతో కష్టపడి ఆ వ్యధలు జైలు చూపించావా? వాళ్ళకి బాగుపడే యోగం లేదు బాబు, జైలు నుంచి తప్పించు పారిపోయారు. బాబు, ఒకప్పుడు వాళ్ళు నాకు సంబంధించిన మనుషులైనా ఇవాళ నీకు సంబంధించిన మనిషిగా చెప్తున్నాను. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి బాబు. వాళ్ళు పచ్చి మెత్తులు తాగే మనుషులు, తర్వాత మనం ఏమనుకునే లాభం లేదు. చెప్తా. హలో, ఎవరు? రంగనాథ. వైజాగ్ నుంచానా? ఏమిటి? లేబర్ కాలనీ ఖాళీ చేస్తున్నాడు. ఏమిటి? లేబర్ కాలనీని ఖాళీ చేయించాలని చూస్తున్నాను. ఎవరు? ఇక్కడ ల్యాండ్ లార్డ్. ఓకే, అయితే నేను ఇప్పుడే కారులో బయలుదేరి వచ్చేస్తాను. ఎంత రాత్రి అయినా సరే వచ్చేస్తాను. ఓకే. ఇలా బాబు, మీరు నాకు ఇంత చనువు ఇవ్వడం, మీతో పాటు సమానంగా చూసుకోవడం నాన్నగారికి తెలిస్తే ఏం చేస్తారు? ఆహా, నన్నేదో చేస్తారని కాదు, మిమ్మల్ని ఏమైనా అంటారేమోనని. ఏ డబ్బు మనిషిని మనిషిగా చూడదా? అలా చూడనిస్తే ఈ తేడాలు ఎందుకు ఉంటాయి బాబు? ఈ ప్రపంచం ఎప్పుడో స్వర్గం అయిపోయేది. అలాంటి రోజు రాదంటావా? వస్తుందనే ఆశతోనే ఎందరో ఎదురు చూస్తున్నారు, కానీ ధనం అధికారం ఆ రోజును ముందుకు రాకుండా ఆపేస్తుంది బాబు. చిరంజీవి, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? వైజాగ్ బాబు. నో. మరి ఆ రోజు వైపు వెళ్తున్నాం, ఆ రోజు కోసం వెళ్తున్నాం.